ఇక ఎన్డీఏ కూటమి నుంచి మరోసారి పార్టీ తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీ అధినేత శరద్ యాదవ్ తో భేటీ కానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీహార్లో జేడీయూ బీజేపీల మధ్య లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు అంశంపై అసంతృప్తితో ఉన్న కుష్వాహా శరద్ యాదవ్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ కు కుష్వాహాకు మధ్య విభేదాలు తలెత్తాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లో జేడీయూ బీజేపీలు సమానంగా సీట్లను పంచుకోవాలని భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీ 3 చోట్ల పోటీ చేసి 3 స్థానాల్లోనూ గెలిచింది. అయితే ఈసారి ఆర్ఎల్ఎస్పీకి 2 సీట్ల కంటే ఎక్కువ కేటాయించలేమని కమలదళం తేల్చి చెప్పడంతో ఎన్డీఏ నుంచి తప్పుకుని సొంతంగా లేదా శరద్ యాదవ్ నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీతో కలిసి జతకట్టేందుకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వాదన ఈ భేటీలో బలం చేకూరుస్తోంది.